నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో వృషిక రాశి వారికి అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా అంత సంతృప్తికరంగా లేకపోయినప్పటికీ ఆదాయం ఏదో విధంగా వస్తుంది నూతనమైనటువంటి స్థిరాస్తులను కొనుగోలు చేయాలన్న మీ ఆలోచనలు అంతగా ముడిపడే పరిస్థితిగా గోచరించట్లేదు సన్నిహితులు మిత్రులు బలవంతులు అయినటువంటి వాళ్ళు స్నేహితులుగాను బంధువులుగాను ఉంటారు వాళ్ళ సహాయ సహకారాలతోటి కొన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు మీరు పొందగలుగుతారు స్థిరాస్తులను కూడా కొనుగోలు చేయగలుగుతారు వివాహ శుభకార్యాల విషయంలో చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు కొంతమంది జాతకాలు చూసి భయపెట్టి ఈ అమ్మాయికి పెళ్లి కాదు ఎప్పటికీ కాదు అసలు ఆయుర్దాయమే లేదు పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఇద్దరు ఇరవై నాలుగు గంటల్లో విడిపోతారు కాబట్టి పెళ్లి చేయవకండి అని ఇలాంటి మాటలు చెప్పి మిమ్మల్ని మరింతగా నిరుత్సాహపరుస్తారు కనుక అలా శాస్త్రం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాతకాలు చూపించద్దు నిపుణులైన వాళ్ళకి జాతకాలు చూపించి సరిగినటువంటి సలహాలు తీసుకోండి వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాలు ఈ వారం కానీ వచ్చే వారం కానీ ఖచ్చితంగా ముడిపడతాయి అందులో మీరేమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఇతరులు చెప్పినటువంటి గండాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలనలోకి తీసుకోవద్దు అన్నీ కూడాను పాజిటివ్గానే ఆలోచించండి భగవంతుడు సక్రమంగా చూస్తాడు భగవంతుడు అనుగ్రహం ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరు అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు బాగున్నాయి సివిల్ సర్వీసులకు సంబంధించిన పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడానికి మీరు పడేటువంటి శ్రమ ఏదైతే ఉందో అది సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది బ్యాంకు పరీక్షలు కానివ్వండి పోలీస్ ఆఫీసర్ పరీక్షలు కానివ్వండి అదేవిధంగా టీచర్ ట్రైనింగ్ పరీక్షలు కానివ్వండి ఏమైనా కానీ వీటన్నిటికీ సంబంధించిన విషయాల్లో మీకు సానుకూల ఇప్పటికే కొంతమందికి లభించాయి మరికొన్ని ఫలితాలు రాబోతున్నాయి అవి కూడా సానుకూలంగా ఉంటాయి అంతేకాకుండా తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి ఉంటారు వృద్ధులు పెద్దల పట్ల చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు వాళ్ళకి ఏది కావాలో తెలుసుకొని దాన్ని పూర్తి చేసి తర్వాత మిగతా పనులు చూసుకుంటారు ఆశీర్వదించాల్సిన సందర్భం వచ్చినా ఏదైనా ఒక మాట చెప్పాల్సి వచ్చినా వాళ్ళ ప్రేమ మీ మీద ఉండదు వాళ్ళ ప్రేమ ఎక్కడో ఉంటుంది చాకిరి చేసేది మీరు గౌరవించేది మీరు బాధ్యతను నెత్తిని వేసుకొని చేసేది మీరు అయినా కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళ ప్రేమ మీ మీద ఉండదు ఈ విషయం గురించి ఆలోచించడం నేను అనవసరం దాని గురించి చర్చ అనవసరం అంతవరకే పూర్వజన్మ కృతం అనుకోవటం తప్ప మన ధర్మం మనం మనం నిర్వహిస్తున్నామని భావించడం తప్ప దాని గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది వృధా సంగతి అదేవిధంగా శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో ఏర్పడ్డటువంటి ధర్మ సందేహాలు మీకు వచ్చినటువంటి దొంగ సమాచారం ఏదైతే ఉందో దాన్ని ఖరారు చేసుకుంటారు అది నిజమా కాదా అని అది పూర్తిగా అబద్ధం అని తేలిపోతుంది సంబంధం జరగటానికి ఏవో రకరకాలమైన కుతంత్రాలు కొంతమంది పనుతుంటారు వాటిల్లో ఇది కూడా ఒక భాగం అని చెప్పని తెలుసుకొని సంబంధాన్ని ఖరారు చేసుకుంటారు మగపిల్లలకు కూడాను సంబంధాలు కుదిరే పరిస్థితి వారం గోచరిస్తుంది పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలపడతాయి అదేవిధంగా చిన్నపిల్లలకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువుల్ని మీరు ఏర్పాటు చేయగలుగుతారు అంతేకాకుండా ఉన్నటువంటి ఆస్తుల్లో కానివ్వండి ఉన్నటువంటి ధనంలో కానివ్వండి ఎంతో కొత్త అందరికీ ఇవ్వాలనే భావన మీకు ఉంటుంది కానీ అది మాత్రం పండేవరు అది కేవలం కొందరికి మాత్రమే పరిమితం మీరు మాత్రం అందులో జోక్యం చేసుకోవద్దని కుటుంబ సభ్యులందరూ మీ మీద ఒత్తిడి తవ్వటం జరుగుతుంది అందుకని బయట వాళ్ళకి ఎవరికి సహాయం చేయకుండా మీకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో ధనం ఏదైతే ఉందో అది ఇంటికే పరిమితం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సరే ఏది ఏమైనా అన్నిటికీ భగవంతుడే ఉన్నాడన్న ఉద్దేశంతో ఆ విషయాన్ని మీరు వదిలేస్తారు ఈ వృష్టి రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య మూడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను నాగసంధూరాన్ని ధరించడం చాలా మంచిది అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన తదుపరి రాశి